ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణలో ఓబీసీలకు 27 స్థానాలు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి తిరుపతి పార్లమెంట్ ఓబీసీ మోర్చా జిల్లా సెక్రటరీ మెండు బాలగురవయ్య యాదవ్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో పాలాభిషేకం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేణిగుంట స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ విస్తరణలో ఓబీసీలకు 27 స్థానాలు కేటాయించినందుకు కృతజ్ఞత పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశ ప్రజల శ్రేయస్సు కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడానికి తన మంత్రివర్గంలో అన్ని సామాజిక సమతుల్యత కోసం కృషి చేయడమైనది అని అన్నారు. శ్రీ కోలానంద్ గారు సూచన మేరకు ఓబీసీ జిల్లా కమిటీ ఓబీసీ రేణిగుంట మండల కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే దేశ చరిత్రలోని ఇప్పుడు పరిపాలన చేసినటువంటి భారతదేశాన్ని అనేక పార్టీలు అనేక మంది ప్రధాన మంత్రులు పరిపాలన చేయడం జరిగింది. కానీ బడుగు బలహీన వర్గాలు గుర్తించి దేశ మంత్రివర్గంలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని ఈ సందర్భంగా జాతీయ రాష్ట్ర కమిటీ తరఫున వారి సూచనల మేరకు ఈరోజు రేణిగుంటలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇటువంటి ప్రధానమంత్రి మన దేశానికి పరిపాలన చేయడానికి ఉన్నందుకు దేశ ప్రజలందరూ కూడా గర్వించదగిన సమయం ఇది. ఈయన మరి మునుముందు కూడా బడుగు బలహీన వర్గాలకి వారి యొక్క శ్రేయస్సు కొరకు దేశ రక్షణ కొరకు దేశ ప్రజల శ్రేయస్సు కొరకు అహర్నేశలు కృషి చేస్తున్నటువంటి ఏకైక భారతదేశానికి ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ఆయనకి ఎన్ని కృషి ఎన్ని ఇది చేసినా కూడా తక్కువని సభాముఖి తెలియజేస్తున్నాను. ఆయన ఎల్లప్పుడు కూడా మన నరేంద్ర మోడీజీ గారి నాయకత్వంలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీలను గౌరవించి ఓబీసీలకు 27 మంది మంత్రి పదవులు ఇవ్వడం ఈరోజు భారతదేశ ఘట్టంలోనే మొదటి అడుగు. ఎందుకంటే భారతదేశంలో ఎప్పటికీ కులాలకు అతీతంగా ఉన్న భారతదేశంలో ఈరోజు ఓబీసీలకి 27 మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తిరుపతి పార్లమెంట్ జిల్లా ఓబీసీ మోర్చా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి ఇది మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో ఓబీసీలు కొన్ని రాష్ట్రాలు పాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి దారిలో మోడీజీ గారి దారిలో ఈరోజు మనం భారతదేశంలో నడ్డా గారి నాయకత్వంలో జాతీయ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు సోమిరాజు గారి నాయకత్వం, రాష్ట్రంలో ఓబీసీ నాయకుడైన బిట్టా శివరామయ్య గారి నాయకత్వంలో మన జిల్లాలో సన్నారెడ్డి గారి దయాగర్ నాయకత్వం, మన నియోజకవర్గంలో కోలానంద గారి నాయకత్వంలో మన ఓబీసీలని బలోపేతం చేయడం మన